హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూర్తి అండ్ రోషిణి వ్లాగ్స్. సే సాతు, సే హాయ్. హాయ్, చూస్తున్నారా? సో ఈరోజు అయితే కిచెన్కి వచ్చేసాను. ఏం చేస్తాము అని అడుగుతున్నారా? ఇది ఈవినింగ్ స్నాక్ కోసం రెడీ చేసుకుంటున్నాను. అది నిప్పట్టు. నిప్పట్కి మీరేమంటారు నాకు కమెంట్ చేయండి. నిప్పట్ బేల్ చేస్తామని అన్నీ ట్రై చేస్తున్నాను. ట్రై కాదు, చాలా చరి చేశాను. ఇక్కడ చాపింగ్ ఆనియన్, టమాటర్, క్యారెట్ అండ్ కొత్తిమీర కొంచెము వేసుకున్నాను. సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం లెమన్, ఒక 2-3 డ్రాప్స్ లెమన్. ఇది నా మా ఇంట్లో సన్నం మిక్చర్ ఉండే, అది కూడా కొంచెం వేసుకుంటున్నాను, బాగా టేస్ట్ వస్తుందని. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకుంటాము. ఇక్కడైతే సాత్విక్ నాకు చేయనికే ఇస్తలేడు, వాడికి మేనేజ్ చేసుకున్న యాక్చువల్లీ చేసేసినాను. ఇంకా కొంచెం టేస్ట్ చేస్తామని చూస్తున్నాను, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది. బయట క్లైమేట్కి ఈ రెసిపీకి చాలా సూపర్గా ఉంది. అండ్ అట్లానే అంత దాంట్లో పాటే నేను ఈవినింగ్ డిన్నర్ కోసం ఇది చేసుకుంటున్నాను. టమాటో చట్నీ అండ్ దీంట్లో కొంచెం మిక్స్ ఎగ్ ఉండే నా దగ్గర. సో ఎగ్ వేసి ఇది చేసుకుంటామని వంట చేస్తా ఉన్నాను డిన్నర్కి. ఎగ్ ఒక 3 ఎగ్స్ ఉండే, నాకు జాన్వీకి మాయనకి సరిపోతుందని ఎగ్స్ ఇస్తా ఉన్నాను. లాస్ట్లో ఫైనల్లో ఎగ్ వేస్తే అయిపోతుంది నా కర్రీ. దాంతోపాటు నాకు సాత్విక్ ఇక్కడ పని ఇస్తున్నాను, వాడికి మేనేజ్ చేసుకుని షూట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయితే కూడా ఎట్లనో ఒక మేనేజ్ చేసుకున్నా మీకోసం, మా సబ్స్క్రైబర్స్ కోసము. అంతపాటు టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇక్కడ టేస్ట్ చేయలేని కొంచెం తిని చూస్తూ ఉన్నాను. సెంటర్లోనే అట్లా తింటానే ఉంటా. చాలా బాగా వచ్చింది టేస్ట్, నాకు చాలా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్, కమెంట్. థ్యాంక్ యూ, బాయ్.